अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहु सोदरलारा एदैते दादापु रेंडु संवत्सराल नुंचि ओक प्रयत्नं जरुगुता उंदो सामाजिक सेव विद्य मरियु वैद्यं कोसं मुंदडुगु वेसिनटुवंटि आंध्र प्रदेश सुन्नी मशायख वेलफेर असोसिएशन एदैते मनं स्थापिंचामो मन फाउंडर मरियु दीनि योक्क अध्यक्षुल वारु ई रोजु नेल्लूरुकु रावडं जरिगिंदि। नेल्लूरुलो ई योक्क समावेशं एर्पाटु चेसि राष्ट्र कमिटी इक्कडिकि वच्चि ओक समावेशं एर्पाटु चेसि इंदुलो जिल्ला कमिटी मरियु नगर कमिटीनि कूडा ई रोजु प्रकटिंचडं जरिगिंदि। అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మేము ఈ మషాయక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేయబోతుంది, గత 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం గురించి వివరించాము, మళ్ళీ ఇంకొకసారి వివరణ ఇవ్వాలనుకుంటున్నాము। ఏదైతే ఏపీ సున్నీ మషాయక్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించామో దీని యొక్క ముఖ్య కారణం ఏమిటంటే బిపిఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో, పేదవారు ఉంటారో, వారికి విద్య మరియు వైద్యము అందించడమే మా యొక్క మొట్టమొదటి అడుగు వేస్తారన్నమాట। అయితే ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి ఒక ప్రణాళిక మేము రూపొందించాము। అది ఎలా సాధ్యమవుతుందంటే అందరూ కలిసి సహకరిస్తే సాధ్యమవుది, కాబట్టి ఒక్కొక్కరిపైన ఎక్కువ భారం వేయకూడదు అని చెప్పి ఈ రోజు మషాక్ వెల్ఫేర్ అసోసియేషన్ రోజుకి 1 రూపాయి చొప్పున ఈ రోజు విరాళంగా అడగతా ఉంది, దానికి ఒక ప్రణాళిక రూపొందించి ఈ రోజు ప్రకటించడం జరిగింది। దీనికి గాను రాబోయే రోజుల్లో మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీలన్నీ పరిపూర్ణమైన తర్వాత మేము ఏదైతే మొట్టమొదటిసారి కాలేజీ మరియు హాస్పిటల్ కోసం శంకుస్థాపన చేశామో చిత్తూరు జిల్లాలో మహల్లో, అక్కడి నుంచి మా యొక్క ఈ సేవలు ప్రారంభమవుతాయి, దేశవ్యాప్తంగా కూడా ఈ సేవలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మషాయక్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది। కాబట్టి ఈ రోజు సమావేశంలో ఇక్కడ నెల్లూరు జిల్లా కమిటీ మరియు ఈ యొక్క నెల్లూర్ నగర కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది। ప్రతి ఒక్కరు ఆలోచించండి ఒకసారి, ఏదైతే మేము సామాజిక సేవ కోసం ముందడుగు వేస్తున్నామో దీనికి సహకరిస్తే మీరు కూడా ప్రజా సేవ చేసే వాళ్ళల్లో ఒక భాగంగా అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజుకి 1 రూపాయి తో ఎన్నో సేవలు చేయొచ్చు అనేది నిరూపిస్తుంది ఈ రోజు మషాయక్ వెల్ఫేర్ అసోసియేషన్। ఇది ఒక కొత్త ప్రణాళిక, దీనిలో ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే సూఫీ గురువులు ఎవరైతే ప్రజా సేవలు చేస్తున్నారో ఇంతకు ముందు వాళ్ళందరూ ఇది ఒక ఈ పద్ధతిని ఈ రోజు పాటించి దీని ద్వారా మనము ప్రజా సేవ చేయవచ్చు అని చెప్పి ముఖ్యంగా ఈ రెండింటిని ఎంచుకొని ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది। దీనికి గాను ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సేవలు చేయడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి, అందరూ మా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను। అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు।